హంపీలోని ఆలయాలను ఎవరు ధ్వంసం చేశారు? ఈ విషయంపై 2009లో కన్నడ దినపత్రిక విజయ కర్ణాటకకు ప్రఖ్యాత కన్నడ రచయిత డాక్టర్ చిదానందమూర్తి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఇది. కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తర కర్ణాటకకు చెందిన ఒకరు ఉన్నట్టుండి ఓ పరిశోధనా బాంబును పేల్చారు. వీరు హంపీకి దగ్గరలోనే ఉద్యోగం చేశారు. వారు చెప్పింది ఏమిటంటే, హంపీలో మొదటి నుంచి విరూపాక్ష సంస్కృతి ఉండేదని, ఆ తరువాత వెంకటేశ్వర సంస్కృతి హంపీలో ప్రవేశించిందని, దీనితో శైవులు అసంతృప్తి చెందారట. 1565లో రక్కసి తంగడి యుద్ధంలో ముస్లిం సుల్తానుల చేతిలో విజయనగరం ఓడిపోయాక ఆ ఓటమిని ఓ అవకాశంగా తీసుకుని శైవులు హంపీలోని వైష్ణవ ఆలయాలను నాశనం చేశారట. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే శైవ ఆలయాలైన విరూపాక్ష దేవాలయం, ఉద్దాన వీరభద్రాలయం మొదలైనవి ఇంకా నిలిచే ఉన్నాయి. కానీ ఎన్నో వైష్ణవాలయాలు నాశనమయ్యాయి. ఇది ఆ విద్వాంసుల వారి వాదన. అంటే వీరి ప్రకారం హంపీలోని హిందూ ఆలయాలను హిందువులే ధ్వంసం చేశారన్నమాట. ఒకవేళ ఇదే నిజమైతే హిందువులందరూ తలదించుకోవలసిన అంశమిది. హంపీలోని ఆలయాల్ని హిందువులే ధ్వంసం చేశారనే ఈ వాదనను కొన్నేళ్ల క్రితం ఓ పేరుమోసిన పత్రికా విలేకరి కూడా వ్రాయడంతో ఈ వాదనకు ఎక్కడలేని ప్రచారం దొరికింది. అప్పుడు నేను ఆ విలేకరి వాదనను ఖండిస్తూ ఆధారాలతో కూడిన ఓ వ్యాసాన్ని వ్రాశాను. కానీ ఆశ్చర్యకరంగా ఈ వాదన ఇంకా నిలబడే ఉంది. ఇదే వాదనను బెంగళూరుకు చెందిన మరొక ప్రఖ్యాత వ్యక్తి నాతో చేయడంతో ఈ వాదన యొక్క వ్యాప్తి నాకు బాగా అర్థమైంది. కనుక నిజానిజాలను మరొక్కమారు సహేతుకంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. విజయనగర సామ్రాజ్యం గురించి చరిత్రకారులందరూ ఒప్పుకున్న ఒక అంశం ఉంది. పివి దేశాయి గారి మాటల్లో చెప్పాలి అంటే, బట్ ఫర్ విజయనగర హిందూయిజం వుడ్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ టు ఎ షాడో అండ్ మాకరీ. విజయనగర సామ్రాజ్య స్థాపన జరగకపోయి ఉంటే దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మం క్రమంగా కనుమరుగయ్యేది. అయితే విజయనగర పాలకులు ఒక హిందూ ధర్మానికే కాక జైన, బౌద్ధ, ఇస్లాం, క్రిస్టియన్ మతాలను కూడా గౌరవించారు. వారు కట్టించిన మసీదులు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తాయి. అలానే విదేశీ యాత్రికులు విజయనగరం గురించి వ్రాసిన దాంట్లో కూడా మత సామరస్యం తాలూకు ఎన్నో వివరాలు ఉన్నాయి. హిందూ ధర్మంలోని భాగాలైన స్మార్త, మాధ్వ, శ్రీవైష్ణవ, వీరశైవ మార్గాలను ఏమాత్రం భేదభావం చూపించకుండా ఆదరించారు విజయనగర పాలకులు. సామాన్య శకం 1336కు ముందు విరూపాక్షుడు మాత్రమే తమకు పాలకుడని హంపీలోని ప్రజలు భావించేవారు. ఏ మానవరాజును వారు తమ పాలకుడిగా ఒప్పుకునేవారు కాదు. కానీ దురాక్రమణలతో అల్లల్లాడుతున్న హిందూ ప్రజలను కాపాడేందుకు ఒక బలిష్టమైన రాజ్యం అవసరం అన్న కారణంతో హంపీ కేంద్రంగా విజయనగర సామ్రాజ్య స్థాపనకు అక్కడి ప్రజలు ఒప్పుకున్నారు. ఆ విధంగా సామాన్య శకం 1336 నుండి 1565 వరకు హంపీని రాజధానిగా చేసుకుని సంగమ, సాళువ, తుళు, ఆరవీడు వంశస్థులు పాలించారు. వీరందరూ విరూపాక్షుడే నిజమైన ప్రభువు అని భావించారు. తాము ఆయన ప్రతినిధులం మాత్రమే అన్న వినయం వారిలో ఉండింది. విజయనగర శాసనాల చివరలో కనబడే శ్రీ విరూపాక్ష అన్న సంతకమే ఇందుకు సాక్ష్యం. ఈ విరూపాక్ష సంతకం విజయనగర మొట్టమొదటి పాలకుడైన హరిహర రాయల నుండి మొదలుపెట్టి చిట్టచివరి పాలకుడు సదాశివరాయలు, అతని ప్రతినిధి అడియరామరాయల వరకు కూడా సాగింది. అంటే విజయనగర పాలకులందరూ విరూపాక్షుడినే తమ రాజ్యదైవంగా భావించారు, పూజించారు. కనుక శైవ వైష్ణవ ద్వేషం హంపీలో ఉండింది అనడానికి ఆధారాలు లేవు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సంగతిని గమనించాలి. విజయనగరాన్ని పాలించిన మొదటి రాజవంశం సంగమ వంశం. వీరు తమది యాదవ వంశం అని చెప్పుకున్నారు. యాదవ వంశం అంటే శ్రీకృష్ణుని వంశం. కానీ సంగమ వంశీయులు అనుసరించింది వీరశైవ మతాన్ని. అంటే సంగమ వంశపు చక్రవర్తులు శైవులైనా తమది విష్ణు అవతారమైన కృష్ణుని వంశం అని చెప్పుకున్నారు. అంతేగాక ఈ రాజపరంపరలో
విరూపాక్ష అన్న శైవ సంబంధమైన పేరున్న రాజులతో పాటు రామచంద్ర అన్న వైష్ణవ నామధేయం ఉన్న పాలకులు ఉన్నారు. ఇది కాక శివకేశవుల పేర్లను కలిపి హరిహర అన్న పేరుతో కూడా చక్రవర్తులు ఉన్నారు. అలానే వైష్ణవ మతానుయాయులైన తుళువంశంలో నరసింహ కృష్ణ అన్న వైష్ణవ పేర్లతో పాటు సదాశివ అన్న శివుని సంబంధమైన పేరు ఉన్నవారు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య స్థాపకులు వీరశైవులు అయిన సంగమ వంశీయులు తమ రాజలాంఛనంగా విష్ణు అవతారమైన వరాహస్వామిని ఎన్నుకున్నారు. హిరణ్యాక్షుడు ఎత్తుకెళ్లి రసాతలంలో దాచిన భూమిని పైకెత్తి కాపాడిన వరాహస్వామిని తమ చిహ్నంగా ఎన్నుకోవడం ద్వారా పరమత దాడుల్లో అతలాకుతలమవుతున్న హిందూ సమాజాన్ని మేము కాపాడుతాము అన్న సంకేతాన్ని ఇచ్చారు సంగమ వంశీయులు. హంపీలోని విరూపాక్ష ఆలయాన్ని హొయసళ రాజులు అభివృద్ధి చేశారు. తరువాత మొదటి హరిహర రాయల కాలంలో విద్యారణ్య స్వాముల వారి కోసం కొన్ని కొత్త కట్టడాలను కట్టించారు. ఈ ఆలయాన్ని పెంచి పెద్దది చేశారు. ఆపై విష్ణుభక్తుడైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ విరూపాక్ష ఆలయంలో ఒక పెద్ద రంగమండపాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో శివ విష్ణువులకు సంబంధించిన ఎన్నో తైలవర్ణ చిత్రాలను చిత్రించారు. త్రిపురాసుర దహనం, గిరిజా కళ్యాణంతో పాటు శ్రీరామ పట్టాభిషేకపు సన్నివేశాలను చిత్రించారు. ఇవి కాక దశావతారాల చిత్రాలు కూడా ఉన్నాయి. సంగమ వంశానికి గురువైన విద్యారణ్యుల వారు శివ విష్ణు అభేదాన్ని చెప్పే సంప్రదాయానికి చెందినవారన్నది ఇక్కడ మనం మర్చిపోకూడదు. విజయ విఠల ఆలయం హంపీలోని సుప్రసిద్ధ వైష్ణవాలయం. ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టింది వీరశైవుడైన సంగమ వంశానికి చెందిన రెండవ హరిహర రాయలు. ఆపై వైష్ణవుడైన కృష్ణరాయల కాలంలో ఈ ఆలయం అతి ఎక్కువ అభివృద్ధికి నోచుకుంది. ఇలా విజయనగర పాలకుల పేర్లు, రాజలాంఛనం, వారు నిర్మించిన ఆలయాలు శైవ వైష్ణవ సఖ్యతకు నిదర్శనాలుగా నిలుస్తాయే తప్ప వారి మధ్య ఉన్న విభేదానికి కాదు. ఇప్పుడు మరొక గొప్ప సాక్ష్యాధారాన్ని పరిశీలిద్దాం. విజయనగర పాలకులు ముద్రించిన నాణ్యాలను పరిశీలిస్తే అందులో శివ విష్ణు సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. వీరశైవులైన సంగమ వంశీయులు ముద్రించిన నాణేలపై హనుమంతుడు, లక్ష్మీనారాయణ మూర్తులు ఉన్నాయి. వైష్ణవుడైన కృష్ణదేవరాయల నాణ్యాలపై వెంకటేశ్వర స్వామితో పాటు ఉమామహేశ్వర ముద్రలు ఉన్నాయి. ఇవి కాకుండా వరాహ, నంది ముద్రలు ఉన్న నాణ్యాలు కూడా ఉన్నాయి. ఇలా చెబుతూ వెళితే అవెన్నో రకాల నాణ్యాలు శైవ వైష్ణవ లాంఛనాలతో ఉన్నవి మనకు కనబడతాయి. కనుక విజయనగరాన్ని పాలించిన రాజులు వ్యక్తిగతంగా శైవానికో వైష్ణవానికో లేదా మరొక సిద్ధాంతానికో చెంది ఉన్నా వారు ఇతర మతాల పట్ల సమాన గౌరవాన్ని కలిగి ఉన్నారే తప్ప ఏనాడు హింసకు విధ్వంసానికి పాల్పడలేదు. ఈ రాజుల పాలనలో లక్కణ దండేశ, జక్కణార్య, కల్లుమఠద ప్రభుదేవ మొదలైన వీరశైవ కవులతో పాటు శ్రీ వ్యాసతీర్థులు, పురందరదాసు మొదలైన వైష్ణవ యతులు, కవులు పరిఢవిల్లారే తప్ప నిరాదరణకో హింసకో లోను కాలేదు. కృష్ణరాయల కాలంలో అల్లసాని పెద్దన వంటి వైష్ణవ కవితో పాటు ధూర్జటి వంటి శైవ కవి కూడా అష్టదిగ్గజాల్లో ఒకరిగా ఉండడాన్ని మనం చూడవచ్చు. సచ్ దట్ ద ఐ హ్యాజ్ నాట్ సీన్ నార్ ఇయర్ హర్డ్ ఆఫ్ ఎనీ ప్లేస్ రిజెంబ్లింగ్ ఇట్ ఆన్ అర్త్ అని అరబ్ యాత్రికుడు రజాక్ వర్ణించిన హంపి మహానగరం ఇద్దరు ముస్లిం సైన్యాధికారులు చేసిన విశ్వాసద్రోహం వల్ల ధ్వంసమైపోయింది. రాబర్ట్ సివెల్ ఎన్నో చారిత్రక ఆధారాలతో వ్రాసిన తన పుస్తకంలో దే స్లాటర్డ్ ద పీపుల్ వితౌట్ మర్సీ, బ్రోకెన్ డౌన్ ద టెంపుల్స్ అండ్ ప్యాలసెస్ అని వ్రాశాడు. సివెల్ లాంటి చరిత్రకారులు హంపి ధ్వంసం గురించి వ్రాసేప్పుడు శైవ వైష్ణవ భేదాన్ని చూపలేదు. అన్ని రకాల సిద్ధాంతాలకు చెందిన ఆలయాలు, మఠాలు ముస్లిం సైన్యాల దాడిలో నాశనమయ్యాయనే వ్రాశారు. కనుక హంపీలోని వైష్ణవాలయాలను శైవులే ధ్వంసం చేశారు అన్న వాదనలో ఎలాంటి పస లేదు. ప్రసిద్ధ శైవాలయం విరూపాక్ష గుడిలోని లోపలి భాగం నాశనం కాకపోయినా బయటి కట్టడాలు మాత్రం ధ్వంసమయ్యాయి. ఆలయ మహాద్వారం దగ్గర ఉన్న నంది ముక్కలైపోయింది. ఆలయం ముందు భాగంలోని
రథవీధిలో ఉండిన గొప్ప బసవ విగ్రహం అంటే నంది విగ్రహం నామరూపాలు లేకుండా పోయింది. ఇక్కడకు దగ్గరలోని హేమకూట పర్వతంపై ఉన్న మూల విరూపాక్ష ఆలయంలోని లింగం ఆనాటి దాడిలో ధ్వంసమైపోయి ఇప్పుడు పూజలు జరగడం లేదు. విరూపాక్ష ఆలయం వెనక భాగంలోని అరసరగవి అన్న ప్రాంతంలోని శివలింగం ముక్కలై పడి ఉంది. అక్కడే తుంగభద్రా నది తీరంలోని సోమేశ్వర గుట్టపై ఉన్న శివాలయం కూడా ధ్వంసమైపోయింది. జార్జ్ మైఖెల్ ఫిలిప్ వాగ్నర్ వ్రాసిన విజయనగర ఆర్కియలాజికల్ ఇన్వెంటరీ ఆఫ్ సేక్రెడ్ ష్రైన్ వాల్యూమ్ 3లోని వివరాలు ఇలా ఉన్నాయి. హంపీపై జరిగిన దాడిలో చంద్రమౌళీశ్వర, సౌమ్య సోమేశ్వర, చండికేశ్వర, నాగనందేశ్వర అన్న శైవ దేవాలయాలతో పాటు కరియసిద్ధప్ప మఠం అనే ఒక శైవ మఠం కూడా ధ్వంసమైపోయింది. ఈ ఆలయాల మఠాల శిథిలాల ఫోటోలను వారు తమ పుస్తకంలో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న పాఠకులు ఆ పుస్తకాన్ని చూడవచ్చు. అలానే విజయ విఠల, హజారారామ, బాలకృష్ణ, తిరువెంకటనాథ మొదలైన వైష్ణవాలయాలు కూడా ఈ దాడిలో నాశనమయ్యాయి. వీటితో పాటు అతిపెద్ద నరసింహస్వామి విగ్రహం ముక్కలైపోయింది. దాన్ని ఇప్పటికీ మనం హంపీకి వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఇవి కాక విజయ విఠల ఆలయం పక్కనే ఉండిన ఈరణ్ణన గుడి అనే శైవాలయం ఇప్పుడు హొన్నూరు సాబ్ దర్గాగా మారిపోయింది. విరూపాక్ష, ఉద్దాన వీరభద్ర అనే శైవాలయాలతో పాటు నేటికీ పూజలు కొనసాగుతున్న వైష్ణవాలయాలు ఇంకా నిలిచే ఉన్నాయి. మాల్యవంత పర్వతంపైనున్న రామచంద్రస్వామి గుడి, చక్రతీర్థం దగ్గరలోని కోదండ రామాలయంలో నేటికీ పూజలు జరుగుతూ ఉన్నాయి. విరూపాక్ష ఆలయంలో గర్భగుడికి కొంచెం పక్కగా నేలమాళిగలో గులగంజి మాధవ అన్న వైష్ణవాలయం ఉంది. భారతదేశంలోని పంచ మాధవ క్షేత్రాలలో ఇది ఒకటి అని పురాణాలు చాటి చెప్పిన ఆలయం ఇది. ఒకవేళ శైవులే పనిగట్టుకుని వైష్ణవ గుడులను ధ్వంసం చేసి ఉంటే వారి విధ్వంసకాండ తమ ఆలయంలోని ఈ మాధవుని గుడితోనే మొదలవ్వాలి కదా. కానీ ఈ వైష్ణవాలయం నేటికీ నిత్యపూజలతో కళకళలాడుతూనే ఉంది కదా. మరి దీని అర్థమేమిటి? హంపి వైష్ణవాలయాలను ధ్వంసం చేసింది శైవులు కారు, వేరే వాళ్లే అనే కదా. హంపిలోని ఉద్దాన వీరభద్రస్వామి ఆలయం వెనక భాగంలో ఉన్న గుహలో ఒక హనుమంతుని విగ్రహం ఉంది. దీనిని వీరశైవ కవి అయిన చామరస పూజించేవాడని చరిత్ర చెబుతోంది. అయితే ఇప్పుడు ఈ విగ్రహం కళ్ళు, ముక్కు, ముఖాన్ని ఎవరో విరగ్గొట్టారు. అలానే తుంగభద్రా నదీ తీరంలో ఉన్న మహిషమర్దిని విగ్రహాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. విజయ విఠల గుడికి వెళ్లే దారిలో వచ్చే గజ్జల మండపంలోని నరసింహస్వామి విగ్రహాన్ని పగలగొట్టారు. హంపీలోని హనుమపాద కొండను ఇప్పుడు బాబా ఆలం కదం అని పిలుస్తూ ఉన్నారు. ఈ కొండపైన ఉన్న హిందూ మండపాలను దర్గాలుగా మార్చేశారు. ఈ కొండ క్రింద ఉన్న కాలువ పక్కనే ఉన్న నాగకన్యక మండపాన్ని బాగ్దాద్ వలీ దర్గాగా మార్చారు. ఇక్కడ ఉన్న గోరి నకిలీది అని తేలింది. విజయ విఠల ఆలయం సమీపంలో హొన్నూరు సాబ్ దర్గాగా మారిపోయిన ఈరణ్ణ ఆలయం గురించి స్థానిక భక్తులు ఆందోళన చేశారు. అప్పుడు అధికారులు కొంతకాలం అక్కడ ఎవరూ రాకుండా పోలీస్ బందోబస్తు చేశారు. కానీ దర్గా మాత్రం అలానే ఉంది. ఈ విధంగా హంపీనగర విధ్వంసంలోని అసలు నిజాలను ప్రజలు నిష్పక్షపాతంగా తెలుసుకొని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పచ్చి అబద్ధాలే కాలగతిలో నిలిచి హంపీ పుణ్యక్షేత్రం తన పవిత్రతను, ప్రాముఖ్యతను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కనుక ప్రజలు మేలుకోవాలి, నిజాలను తెలుసుకోవాలి.